నర్సాపురం పార్లమెంట్ సభ్యులు రఘురామరాజు రేపటి నుంచి భీమవరంలో ముగ్గురు మకాం వేసేందుకు వస్తున్నారు. ఆయన ఇటీవల ఢిల్లీలో ప్రెస్తో మాట్లాడుతూ, నేను నా స్వగ్రామం బయలుదేరి వెళ్తున్నాను సంక్రాంతి పండుగ సందర్భంగా, 3 రోజులు అక్కడే ఉంటాను, నేను ఎవరితోనూ మాట్లాడను, నా ప్రక్కన కొంతమంది నా యొక్క పరిశీలిస్తూ ఉంటారు, కోడిపందాలు జరుగుతాయో జరగకూడదు తెలియదు, పండగ వాతావరణం కాదు, జరుపుటం కోసం నా గ్రామానికి వెళ్తున్నాను, భీమవరంలో ఉంటా 3 రోజులు అని పేర్కొనటం జరిగింది. ఇది ఎలా ఉండగా, నరసాపురం చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు రఘురామరాజును కలిసేందుకు వస్తారని కొన్ని సమాచారం.